బ్యాక్ టు న్యూస్. విశాఖ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలోని సముద్ర తీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్బీసీసీ, ఏపీఐఐసీలు సీఎంకు వివరాలు అందించాయి. ఇటు కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి 1500 కోట్ల నికర ఆదాయం వస్తుందని తెలిపారు అధికారులు. ఇక అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కరకట్ట రోడ్డును 4 లేన్లుగా విస్తరించే ప్రతిపాదనపై వివరాలు అందించారు అధికారులు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందన్న సీఎం ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి సంబంధించి ఏంటి వివరాలు? రోడ్ల నిర్మాణాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది కదా నవీన్? 2 మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగిన పరిస్థితి, అంటే రాజధాని మారిపోతుంది లేదంటే రాజధాని తరలింపు, ఇదే ప్రక్రియలో దాదాపు 1.5 ఇయర్ కొనసాగిన నేపథ్యం మొదటిసారిగా డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు. దానికి ముఖ్యంగా ఏంటంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, అదే విధంగా సేమ్ టైం సెమెంటిక్స్ గా ఇటు విశాఖపట్నం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఈ 2 ప్రాజెక్టులు, ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టుల మీద ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే విశాఖపట్నం తీర ప్రాంతంలో సముద్ర ఏదైతే బీచ్ పరివాహక ప్రాంతం ఉందో అక్కడ దాదాపు 14 ఎకరాల స్థలంలో ఒక టూరిజం తర్వాత మల్టీ లెవెల్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటి ఆలోచన ఆ ప్రతిపాదన ఉంది. దాని మీద సీఎం సమీక్ష చేశారు. అయితే గతంలో ఇది లులు గ్రూప్ కి ఇవ్వడం జరిగింది. అదే ప్లేస్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇచ్చినటువంటి దీని ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఒక దాదాపు 1450 కోట్ల నికర ఆదాయం వచ్చేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కి అక్కడ ప్రతిపాదనలు పెట్టారు. దాన్ని వీలైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి ఈ సమయంలో చెప్పారు. బట్ సేమ్ టైం ఇక్కడ కూడా అమరావతి ప్రాంతాన్ని కూడా ఇప్పటి వరకు అభివృద్ధి చేయరనేటువంటి ఆలోచనలో ఉన్నారు మొత్తం రాష్ట్రం యావత్తు కూడా. అయితే దాన్ని ఈ రోజు ప్రభుత్వం దాదాపుగా బ్రేక్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల మొత్తాన్ని వీలైనంత వేగంగా డెవలప్ చేయాలి. సేమ్ టైం అమరావతి ప్రాంతాన్ని ఇక్కడ అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ దృష్టిలో ఇప్పటి వరకు లెజిస్లేటివ్ క్యాపిటల్ గా దీన్ని ఉంచాలనుకున్నారు. దాంతో పాటు నదీ పరివాహక ప్రాంతం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ గతంలో వాటర్ టూరిజం ఇతర వ్యవహారాలన్నీ నడిచేవి. సేమ్ వాటినే డెవలప్ చేస్తూ దీంతో పాటు విజయవాడ నుంచి ఈ అమరావతి ప్రాంతంలోకి వెళ్ళడానికి కరకట్ట మార్గం ఉంది. ఈ కరకట్ట మార్గాన్ని ఇప్పటి వరకు సింగిల్ రోడ్డు గా ఉంది, అది దాన్ని 4 లైన్ గా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి ఈరోజు ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వివరాలు కూడా అధికారులు ఈరోజు అందించారు. దానికి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి అంచనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి వీలంత వేగంగా పూర్తి చేసి ఇది అంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో సీట్ క్యాపిటల్ లో ఉన్నటువంటి రోడ్స్ ఉన్నాయి, కొన్ని సీడ్ యాక్సెస్ రోడ్స్, ఆ రోడ్స్ కి వీలంత వేగంగా అనుసంధానం చేయాలి. ఈ 4 లైన్స్ ఏదైతే కరకట్ట రోడ్డు ఉందో ఆ రోడ్లు 4 లైన్లు వేస్తే విజయవాడ నుంచి కానీ మీకు హైవే నుంచి వచ్చేటప్పుడు కనెక్టివిటీ చాలా వేగంగా జరుగుతుంది. తద్వారా అమరావతి ప్రాంతంలోకి రావాలనుకునే వాళ్ళకి చాలా వేగంగా రావచ్చు అనేది సూచించ జరిగింది. దీంతో పాటు గతంలో ప్రభుత్వం ఏదైతే హ్యాపీనెస్ట్ కానీ ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి
అంటే ఇండివిజువల్ హౌసెస్ కానీ, తర్వాత అపార్ట్మెంట్ మల్టీ లెవెల్ అపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గతంలో ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టాలి. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా 15 రోజుల్లో తనకు అందజేయాలనేది కూడా సీఎం ఆదేశించారు. ఎంత వీలైతే అంత వేగంగా ఈ మొత్తం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా మళ్ళీ ఒక ట్రాక్ ఎక్కించాలి అనేది ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సమీక్ష సమావేశం మొత్తం కూడా ఇరు ప్రాంతాలు, విశాఖ అటు విశాఖ ఇటు అమరావతి రెండు కూడా, ఈ రెండింటిలో తీసుకోవాల్సినటువంటి మేజర్ ప్రాజెక్టులు ఏంటి, మేజర్ ప్రాజెక్టులకు సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి, మొత్తం కూడా ప్రతిదీ పిన్ పాయింట్ గా అడిగి తెలుసుకున్నారు ఈరోజు నవీన్. ఇతర ప్రాజెక్టుల గురించి ఏమైనా అడిగారా? రోడ్ల ప్రాజెక్టులతో పాటు ఇటు అమరావతిలో ఇప్పటికే చేపడుతూ ఆగిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి వాటి మీద ఏమన్నా రివ్యూ చేశారా? అదే ఈ రోజు అంటే జరిగిన ఈ సమీక్ష మొత్తం కూడా ఈ రెండు అంశాలు, అంటే ఒకటి విశాఖపట్నం, రెండు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్, ఈ రెండు డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వాటి మీదే సమీక్ష జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే విశాఖ తీర ప్రాంతంలో నిర్మించాలనుకున్నటువంటి 14 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దాంట్లో మల్టీ లెవెల్ కాంప్లెక్స్ ను నిర్మించి దాని ద్వారా దాదాపు 1450 కోట్ల నికర ఆదాయం వచ్చేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలనేది దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. దీనికి ఎన్బిసిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఎన్బిసిసి, దాంతో పాటు ఏపీఐఏసి, ఈ రెండు కూడా కమర్షియల్ ప్లాజాలు నిర్మించాలి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా నిర్మించాలనేది వీళ్ళ ప్రతిపాదనగా ఉంది. దీనివల్ల ఏంటంటే 1450 కోట్ల రూపాయల నికర ఆదాయం వస్తుంది అనేది వాళ్ళ అంచనా. గతంలో వేరే ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చారు, దాన్ని కారు చౌక ఇచ్చారు, అవి కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. దాని మొత్తాన్ని రద్దు చేసి ఇప్పుడు ఏంటంటే తీర ప్రాంతంలో ఒకటి పర్యాటక ప్రాంతంగా డెవలప్ అవ్వాలి, సేమ్ టైము అది కమర్షియల్ గా ఉపయోగపడాలి, దాంతోపాటు రెసిడెన్షియల్ గా కూడా అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండాలి. దీంతో పాటు కేవలం విశాఖ ప్రాంతాన్ని కాకుండా అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ ఏదైతే ఈ అమరావతి గతంలో సిఆర్డీఏగా ఉండేది, ఆ సిఆర్డీఏ ప్రాంతంలో ప్రతిపాదించినటువంటి ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తాయి. ఆ మొత్తం వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు, గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మొత్తం చాలా వేగంగా పూర్తి చేయాలి. దాంతోపాటు సీడ్ యాక్సిస్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి పూర్తిగా అనుసంధానం చేయాలి, అలాగే హ్యాపీనెస్ ప్రాజెక్టు పూర్తి చేయాలి, దీంతో పాటు 4 లైన్స్ పూర్తి చేయాలి, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరగాలి. 150 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఏది కరకట్టకు సంబంధించినటువంటి 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి 150 కోట్ల రూపాయల అంచనాలు కూడా వీలైనంత వరకు దానికి డిపిఆర్ సిద్ధం చేసి వీలైనంత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే విజయవాడ ఈ ప్రాంతం నుంచి అమరావతి కనెక్ట్ అవ్వాలన్నా లేదంటే హైవే నుంచి అమరావతి కనెక్ట్ అవ్వాలన్నా చాలా వేగంగా ఉంటుంది కాబట్టి. సో రెండు ప్రాంతాలకి సేమ్ డెవలప్మెంట్ అంటే ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా తగ్గించినట్లు కాకుండా వీలైనంత వేగంగా డెవలప్ చేసే ప్రతిపాదనకి మొత్తం ప్రతిపాదన సిద్ధం చేయాలనేది ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.